యశు శుభములు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాదయా సంకల్పాన్ని బట్టి మనం అందరం సజీవులుగా ఉండి ఆయనను మహింపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను క్రీస్తునంత ప్రియమైన వారులరా ఈరోజు మనము ధ్యానించే అంశము మరి యొక్క రోమా పత్రికలోంచి జీవింపజేసే ఆత్మ నియమం ప్రియులరా మరి జీవింపజేసే ఆత్మ నియమాన్ని గురించి పౌల్ భక్తుడు మరి పత్రికలో రాశాడు ఈ యొక్క రోమా పత్రికను క్రీస్తు రాయబోయిన వారి అయిన పౌల్ గారు రాశారు రాసిన కాలము క్రీస్తు శకము ఎనిమిది ప్రాంతంలో రాశాడు ఆయన రోమా పత్రిక గురించి చాలా మటుకు ఏమని చెప్తారంటే రోమన్ ఎపిస్టల్ ఈజ్ ఈ థియలాజికల్ మాస్టర్ పీస్ రోమన్ ఎపిస్టల్ ఈజ్ ద థియలాజికల్ మాస్టర్ పీస్ రోమా పత్రిక వేదాంతపరంగా శ్రేష్టమైన పత్రిక అని చెబుతారు ఇందులోనేటువంటి ముఖ్యాంశము శుభవార్త అపోస్త్రుడైన పౌలు రోమపత్రిక మొదటి అధ్యాయం పదహారోచనలో శువార్తను గురించి నేను సుగ్గుపడివాడని కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట మొదటి యూదునికి గ్రీసు దేశస్తుని రక్షణ అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ హెజ్ పవర్ టు డెలివర్ సినర్స్ టు రిపెంటెన్స్ కాబట్టి ఆ విషయాన్ని పౌల్ గారు మరి మొదటి అధ్యాయంలోనే నొక్కి ఒక్కాణించారు అయితే రెండవదిగా ఇక్కడ రోమపత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో చూస్తే మరి నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును అనేటటువంటి విషయాన్ని మరి వ్రాస్తున్న సమయంలో మరి రాసినటువంటి విషయాన్ని మరి అనేకులు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాకుండా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభువును అంగీకరించడం ద్వారా నీతిమంతులుగా మార్చగలరనేటువంటి విషయాన్ని మరి పౌలు భక్తుడు మరి ఈ పత్రికలోను మరి గల గలతీయ పత్రికలోనూ రాయడం జరిగింది ప్రియుల ఇక్కడ చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమంటే మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క పదిహేడవ వచనాన్ని నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని ఆ విషయాన్ని గురించి తాను ఒక కేథలిక్ మాంకుగా థియోలాజియన్గా ఉన్న కాలంలో మరి ఆయన హృదయంలో ఎవరిన దశలోంచే తాను అపరాధిని లేదా దేవునికి ఇష్టగా జీవించడం లేదేమనే భయంతో జీవించేవాడు మరి యేసుక్రీస్తు తీర్పరిగా వచ్చినప్పుడు ఆయన యొక్క నోటి నుంచి వచ్చే ఖడ్గంతో తాను కూడా శిక్షించబడతానేమో అనే భయంతో ఉండేవాడు అయినప్పటికీ ఆ యొక్క వేదాంత కళాశాల మరి ప్రొఫెసర్గా దేవుని యొక్క వాక్య సత్యాలను ప్రకటిస్తూనే ఉన్నవాడు అయితే అతనికి ఉన్నటువంటి భయాన్ని ఒకరోజు మరి కీర్తన ముప్పై ఒకటో కీర్తన ఒకటవచనంలో చదువుతున్నప్పుడు నీ నీతిని బట్టి నన్ను రక్షించము అనే విషయాన్ని తాను చదివాడు మరి కీర్తనకారుడు చెప్పిన ఆ విషయాన్ని మరి అది దేవుని నీతిని బట్టి దేవా నీ నీతిని బట్టి నన్ను రక్షించమనేటువంటి వాక్యం అక్కడ ఉంటుంది దానికి అనుకూలంగా మరి నీతిమంతులు విశ్వాసమూలంగా జీవించనని వ్రాయబడిన ప్రకారము మరి ఆ యొక్క నీతి అంతకంతకు అవుతుందని తాను తెలియజేయడము మరి గ్రహించడం జరిగింది ప్రిల్లరా ఇక్కడ ఏమవుతుందంటే తాను మరి ఆ యొక్క క్యాథలిక్ సిద్ధాంతం ప్రకారము పాప పరిహార పత్రాలు మరి కొనుక్కోవడం ద్వారానే పాప పరిహారం అనేటువంటి విషయాన్ని ఇది నిజం కాదని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి మంత్రులుగా మార్చబడతారనేటువంటి విషయాన్ని ఆరోజు మార్టిన్ లూథర్ గారి హృదయంలో ఒక మరి వెలుగు వెలిగింది ప్రిల్లర అప్పుడే తనలో ఒక మార్పు గొప్ప మార్పు కలిగింది కాబట్టి ఆ యొక్క మార్పును ఆ యొక్క తన యొక్క ఈ యొక్క రిఫర్మేషన్ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ మూమెంట్ మరి సంస్కరణల మత సంస్కరణల ఉద్యమం ద్వారా మరి యూరోప్ నీ తెలియజేశాడు తొంభై ఐదు థీసిస్ అనే దాన్ని రాసి అన్ని దేశాలకు ఆయన వాటిని పంపడం జరిగింది భారతదేశాన్ని కూడా ఆ థీసిస్ వచ్చిన పిరిలారా అదేవిధంగా మరి పదహారవ శతాబ్దంలో ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా ఈ యొక్క నీతిమద్ర విశ్వాసం మూలంగా జీవిస్తాడని రోమపత్రికలో పౌలు రాసిన విషయం ద్వారా విశ్వాసం మూలంగానే మనుషులు రక్షించబడతారని మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల బలంగా కాదు కానీ మరి పాప పరిహార పత్రాలు కొనుక్కోవడం ద్వారా కాదని విషయాన్ని ఆయన గ్రహించి మరి దేవుని యొక్క సేవలో బలమైన వాడుగా అతడు వాడబడ్డాడు పిల్లరా కాబట్టి ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చినటువంటి మరి పత్రికలోని వచనము ఈ యొక్క పత్రికలోని మొదటి అధ్యాయంలోని పదిహేడవ వచనం జస్ట్ షెల్ లీవ్ బై ఫెయిత్ హబక్కు రెండు నాలుగులో కూడా మరి ఈ అర్థం వచ్చేటటువంటి వాక్యమే అక్కడ కూడా రాయబడిందని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను అయితే ఇక్కడ మన యొక్క వాక్యంలోని అంశము జీవింపజేసే ఆత్మనీయమని మీతో చెప్పడం జరిగింది జీవింపజేసే ఆత్మ నియమము మరి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మొదటి పద్నాలుగు వచనాలు మనము గమనించినట్లయితే మరి మనుషులు యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోనికి రావడం ద్వారా మనుషుల పాపముల నిమిత్తం ఆయన సిలువ రక్తం కార్చి క్షమాపణ పొందడానికి యేసు ప్రభు ద్వారా పాప పరిహారం జరిగిందన్న విషయాన్ని మరి మొదటి రెండు మూడు వచనాల్లో మనం చూస్తాం కాబట్టి మనము భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించను ఆ భక్తిహీనులైన వారు పాపం చేస్తూ చేస్తూ క్రమేణ పాపులుగా మారిపోయారు ఆ పాపులు పాపం ఇంకా చేస్తూ చేస్తూ పాపంలోనే ఉండిపోతూ దేవునికి శత్రులుగా మారిపోయారు అలాంటి వారి కోసం కూడా యేసుప్రభు వారు మనం శత్రువులమై ఉండగా ఆయన మన కోసం సెలవులో రక్తం కార్చి మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించినాడని ఇక్కడ ఆ రోమపత్రిక ఐదు ఎనిమిది తొమ్మిది పదివచనాల్లో మనం చూడగలం ప్రిల్లరా కాబట్టి జీజస్ శాక్రిఫైషల్ డెత్ ఆన్ ద క్రాస్ బ్రాడ్ ఫర్గీవ్నెస్ అండ్ సిన్ వాజ్ అటోన్డ్ నిజానికి పాపము మానవ జాతిని అంతటి కూడా పాపము ఆదాము నుంచి వచ్చినటువంటి పాపము ఏలుతూ ఉంది అయితే ఎలా దాన్ని విమోచించడానికి మరి యేసుప్రభు రక్తం కాచాడు ప్రాణం పెట్టాడు దానివల్ల కలిగిన ఫలితము ఏంటి అని కూడా మనం ఆలోచించాల్సిన వారమైంటున్నాం మరి అపుస్తుల కార్యము మరి మొదటి రెండో అధ్యాయంలో చూస్తే నూట ఇరవై మంది భక్తులైనటువంటి వారు శిష్యులైనటువంటి వారు యేసు ప్రభువుని ప్రేమించినటువంటి వారు నూట ఇరవై మంది మేళగదిలో ఉండి మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి పెంత కోస్తు పండుగ దినం ఆ రోజు పెంతకోస్త పండుగ దినం నాడు ఒక అద్భుతమైన కార్యం జరిగింది మరి అగ్ని జ్వాలలు విభాగించబడినట్టుగా ఆ యొక్క ప్రార్థిస్తున్న వారి నూట ఇరవై మంది వ్యక్తుల మీద పరిశుద్ధాత్మ దేవుడు విభాగించబడిన నాలుకల వలె అగ్ని రూపకంగా వారిపైన దిగడము వారు అన్య భాషలతో దేవుని స్థుతించడం జరిగింది ఇక్కడ సంఘం యొక్క ఆవిర్భావము పవిత్రాత్మ నూట ఇరవై మందికి ఒకేసారి అగ్నిరూపకంగా దిగివచ్చి మరి దేవుడే పవిత్రాత్మ అగ్నిగా మానవ హృదయాలలోని పాపాన్ని తొలగించి వెలిగించే దేవుడుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నటువంటి సత్యానికి మరి బాహటంగా ఆ సంఘటన జరిగింది తర్వాత మరి పేతురు భక్తుడు కొన్నేలి ఇంటిలో మరి దేవుని వాక్యాన్ని కొన్నేలు ఆహ్వానం మేరకు వచ్చి ప్రకటించినప్పుడు కూడా అన్య జనాంగాల మీద కూడా వారు పరిశుద్ధాత్మను పొందుకొని బాప్తిస్మం పొందుకున్నారు ప్రియులరా పరిశుద్ధాత్మ పొందుకునడమే మరి మరి విశ్వాస జీవితానికి లేదా రక్షింపబడినాడు అనడానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు హోలీ స్పిరిట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ఆర్ టోకన్ ఆఫ్ అవర్ శాలబేషన్ నిజానికి పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా క్రైస్తవుడు అనబడలేడు పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు ప్రభు అని ఎవరు కూడా ఒప్పుకోలేరని కూడా వాక్యములో రాయబడింది యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు ఆయనను మృతులో నుండి లేపనని నమ్మినడగా విశ్వసింపబడదురు అని మరి పత్రికలలో రాయబడింది ప్రియులరా కాబట్టి హూ ఎవర్ ఇన్ క్రైస్ట్ ఈజ్ అ న్యూ క్రియేషన్ కాబట్టి పరిశుద్ధాత్మ మరి నూతన స్వభావము మరి వ్యక్తికి ఇచ్చి ఆ యొక్క నూతన మార్గంలో మరి నూతన జీవితాన్ని నూతన పథంలో నూతన ఆలోచనలతో నూతన దృక్పథంతో దేవుని పట్ల ప్రేమ మరి దేవుని సేవించాలన్నటువంటి ఒక హృదయాభిలాషను ఇస్తుందని మీతో మనవి చేస్తున్నాను కాబట్టి పవిత్రాత్మ మనను వెలిగించి మరి సర్వసత్యంలో నడిపించేవాడని మనం ఈ సమయంలో గ్రహించాల్సిన వారం అంటున్నాం కాబట్టి జీవించే ఆత్మ పాప మరణముల నుండి తప్పించి మనకు జీవాన్ని ఇస్తుంది ప్రియులారా ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని కూడా ఇదే పత్రికలో ఇదే ఎనిమిదో అధ్యాయంలో రాయబడింది కాబట్టి మోసే భక్తుడు మరి పాత నిబంధన కాలంలో చూస్తే ఐ హావ్ సెట్ బిఫోర్ యుర్ లైఫ్ అండ్ డెత్ మీ ముందు మరణాన్ని జీవాన్ని ఉంచి ఉంచాను జీవాధిపతి అయినా దేవుని అంగీకరిస్తారా మరి అంగీకరించకపోవడం అనేటువంటిది మీ ఇష్టం అని చెప్పినప్పుడు మేము జీవాన్నే కోరుకుంటాము ఆ యహోవా దేవున్నే ఆశ్రయిస్తాము ఆయననే ఆరోస్తిస్తామని ఆ యొక్క హెబ్రియులైనటువంటి అనబడే యూదావారు వారు అప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి నూతన నిబంధనలో మరి పవిత్రాత్మ అనేటువంటిది ప్రత్యక్షంగా వ్యక్తుల జీవితాలలో మరి నూతనత్వాన్ని తీసుకొని వచ్చిన మరి దేవుని శక్తి పవిత్రాత్మ అంటే ఒక వ్యక్తి ఒక శక్తిని మనం గ్రహించాలి ఆయన మన హృదయాలలో ఉండి తన యొక్క ఆత్మకార్యాన్ని జరిగించే దేవుడు అంటున్నాడు మరి రెండవ విషయం ఏమంటే ఎనిమిదవ అధ్యాయము రోమపత్రిక ఐదు నుంచి తొమ్మిది వరకు చూస్తే ఇక్కడ రెండు రకాల వ్యక్తుల గురించి రాబడింది శరీరానుసారులు ఆత్మానుసారులు మనుషులందరూ కూడా రెండు రకాలుగా ఉంటారు రెండు ఒకరేమో శరీరానుసారులు రెండవేమో ఆత్మానుసారులు దాని గురించి మనం ఆలోచించినట్లయితే శరీరానుసారుల గురించి మొదట ఆలోచిద్దాం శరీరానుసారులు మరి శరీర విషయముల మీద ఆలోచించేవారు మరి వాళ్ళు నా శరీరం నా ఇష్టం నా బలం నా ఇష్టం నా అందం నా ఇష్టం నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అని జీవించేవారు ప్రియులరా మరి వారికి తమ జీవితాలపై మరి మాకే హక్కు ఉన్నట్లుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు మరి శరీరాశ నేత్రాశ జీవపుడుంబం అనే వాటితో కొట్టుమిటాడుతూ వాళ్ళుగా ఉంటారు మరి వాళ్ళు సిగ్గుపడే విషయాలలో కూడా వారుగా ఉంటున్నారు కాబట్టి మరి వీళ్ళు చెప్పాలంటే వీరు ప్రకృతి సంబంధులు దైవాత్మ లేనివారని గ్రహించాలి కాబట్టి మనం అనుకున్న విధంగా ఎవడైనా ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అంటే పవిత్రాత్మ లేకుండానే మేము క్రైస్తవులని ఎవరు చెప్పడానికి వీల్లేదు ప్రియుల మరి వీళ్ళు శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికను నెరవేర్చుకుంటూ మరి దేవునికి దూరంగా జీవిస్తూ సాతాను యొక్క కబాంధ హస్తాలలో మరి చిక్కుకొని వారుగా ఉంటారు చెప్పేదేమంటే శరీరానుసారమైన మనస్సు మరణం నిజానికి సాతాను ప్రతి వ్యక్తిని తన పాపపు గుప్పిలలో ఉంచుకోవడానికి దేవుడు కారణం కాదు మానవుడే కారణము నేను దేవుడిచ్చినటువంటి అధికారాన్ని లేదా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆత్మశక్తిని పొందుకోకుండా మేము శరీరంతోనే ఏమైనా చేయగలము మాకు జ్ఞానం ఉంది బుద్ధి ఉంది లేదా విద్య ఉంది ధనముంది ఉన్నాయి అంతస్తులున్నాయని గర్వంగా జీవించేటటువంటి వారుగా ఉంటున్నారు నిజానికి గలతి పత్రికలు ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అనే విషయాలు అక్కడ చాలా విషయాలు రాయబడినాయి నిజానికి మానవుడు సప్త మహాపాపాలతో మరి గర్వం కోపం క్రోధం ధనాశ జారత్వము ఇలాంటి అనేకమైనటువంటి పాపాలతో సప్త మహా పాపాల గురించి బిలిగ్రామ్ గారు వారు తమ పుస్తకంలో రాశారు ప్రియులారా ఇవన్నీ కూడా మానవుని హృదయంలో ఉండి అతనిని దేవునికి దూరంగా చేసేటువంటి ఉండే విధానంలో జీవిస్తున్న వారే శరీరానుసారులని గ్రహించాల్సిన వారం అంటున్నాం చెప్పేది ఏమంటే మనము జీవిస్తున్నామా శ్రోతలు వింటున్నవారు మరి శరీరానుసారంగా జీవిస్తున్నామా లేదా ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నామనేది ఆలోచించుకోవాల్సినటువంటి విషయము ప్రియుల ఆత్మానుసారుల గురించి కూడా మనము కొంచెం ఆలోచన చేద్దాం ఆత్మీయమైన సంగతులందు మనసుంచువారు ఆత్మానుసారులు నిజానికి విశ్వాసం ద్వారా పవిత్రాత్మని పొందినవారు వారు నూతన జన్మ అనుభవం పొందినవారు నూతన జన్మ అనుభవం ఈ యొక్క నూతన జన్మ అనుభవం ద్వారా నూతన స్వభావం వారి జీవితంలో కలుగుతుంది దేవుని సంతోష పెట్టాలని వారు అనుకుంటారు దేవుని సన్నిధిలో గడపాలనుకుంటారు ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించాలనుకుంటారు మరి సేవించాలనుకుంటారు చెప్పాలంటే న్యూ నేచర్ విత్ న్యూ లైఫ్ లీవ్ లైఫ్ ప్లీజింగ్ టు ద లాడ్ కాబట్టి చెప్పేదేమంటే కులసేవిలోకి రాసిన పత్రిక మొదట అధ్యాయం పద్మూడవచనంలో చూస్తే అన్ని విషయంలోనూ ప్రభువును సంతోషపెట్టినట్లుగా ఆయనకు తగినట్లుగా నడుచుకునుడి లివింగ్ లైఫ్ లీజింగ్ టు ద లవార్ అంటే దేవుని సంతోషపెట్టే విధంగా మనము జీవించాల్సినటువంటి వారమై అయింటున్నాం మరి పద్మూడవ వచనంలో తులసి పత్రిక ఒకటి పద్మూడులో కూడా మరి ఏమని రాబడిందంటే దేవుడు మరి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేశను అని రాయబడింది అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మరి నూతన జన్మ అనుభవం పొందిన వాళ్ళు వారు సాతాను రాజ్యంలోంచి దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు సాతాను నుంచి క్రీస్తు యొక్క అధికారంలోనికి వచ్చిన వారిని మనం గ్రహించాల్సిన వారేమంటున్నాం మరి ఆత్మానుసారంగా జీవించడం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే నిజంగా ఆత్మలో ఆనందం కలుగుతుంది ప్రియులారా హృదయంలో శాంతి కలుగుతుంది మరి ఈ లోకం గురించి కూడా మరి మాత్రమే కాకుండా పరలోకాన్ని గురించిన నిరీక్షణ మన హృదయంలో కలుగుతుంది మరి శాంతి కూడా మన హృదయంలో కలుగుతుంది నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు అంటాడు కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆ యొక్క రక్షణ అనే ఆనందము శాంతి సమాధానాలు వస్తాయి ప్రియులారా అంతేకాకుండా ఒక అద్భుతమైన విషయం ఏమంటే మరి ఆత్మానుసారులు మరి ఫలములు కలిగి ఉంటారు పిల్లలారా గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే మరి తొమ్మిది ఫలాల గురించి రాయబడింది ఆ యొక్క తొమ్మిది ఫలాలు మరి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము సాత్వికము ఆశానిగ్రహము మంచితనము విశ్వాసం ఈ తొమ్మిది ఫలాలు నిజంగా ఆత్మ ఒకడే కానీ ఫలములు తొమ్మిది నిజానికి పవిత్ర ఆత్మ ఒక మనము ఒక నారింజ పండులో ఆలోచిస్తే నారుంజ పండులో ఎనిమిది లేదా తొమ్మిది తొనలు ఉంటాయి ఆ తొమ్మిది తొనెలు ఏ విధంగా ఉంటాయో ఆత్మ ఒకడే కానీ ఫలములు తొమ్మిది అంటే ఈ తొమ్మిది ప్రేమ సంతోషము సమాధానం అనే గుణ లక్షణాలు ఒక విశ్వాసి రక్షింపబడిన రోజే ఆ యొక్క తొమ్మిది లక్షణాలు అతనిలో వస్తాయి అయితే అతడు అన్ని తొమ్మిది లక్షణాలలో పరిపూర్ణుడుగా ఉంటాయని చెప్పలేను మరి అతడు ఆ యొక్క ప్రేమ ఉండొచ్చు సమాధానం లేకపోవచ్చు మరి దీర్ఘశాంతం ఉండొచ్చు దయాళుత్వం లేకపోవచ్చు ఇలాంటి కొన్ని కొన్ని లోపాలు ఉండొచ్చు కానీ అది అతనిలో వాటిని సంపూర్ణంగా కలగడానికి అనేక సంవత్సరాలు పడుతుంది జీవితకాలం కూడా పట్టవచ్చు కాబట్టి ఆత్మ ఫలమైన అనేటువంటివి చూస్తే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ రిఫ్లెక్స్ రైస్ క్యారెక్టర్ క్రీస్తు యొక్క గుణ లక్షణాలని మనం గ్రహించాలి అందుకే అది ఆ జీవిత అన్ని యొక్క లక్షణాలలో మరి మరి పరిపూర్ణత వైపుగా విశ్వాసులు పయనించాల్సిన వారమై ఉంటున్నాం ఇంకోటి చాలా అద్భుతమైన విషయం ఏమంటే మరి విశ్వాసుల జీవితంలో నూతన జన్మ పొందిన వారి జీవితంలో మీ జీవ వివము క్రీస్తుతో కూడా దేవుని యొద్ దాచబడి ఉన్నదని కొలసే పత్రిక మూడో అధ్యాయంలో రాయబడింది యువర్ లైఫ్ ఈజ్ హీడన్ విత్ గాడ్ ఇన్ క్రైస్ట్ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారు అంటే తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన సింహాసనం మీద ఉన్నాడు అయితే విశ్వాసులమైన మనము ఈ భూమి మీద నివసించినప్పటికీ మనము ఆయన యొక్క క్రీస్తు యొక్క ఒడిలో ఉన్నామని మనం గ్రహించాల్సిన వార మనం మనం భూమి మీద ఉన్నవారి అయినప్పటికీ మన జీవము యేసు క్రీస్తు యొక్క దగ్గర చాలా భద్రముగా ఉన్నదని మీతో మనవి చేస్తున్నాను వీఆర్ బిలీవర్స్ లైఫ్ ఈజ్ సెక్యూర్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ జీజస్ ఆర్మ్స్ అట్ ద ల్యాప్ ఆఫ్ జీజస్ వీఆర్ సెక్యూర్ నిజంగా యేసుక్రీస్తు ఒడిలో మన జీవము మరి క్షేమంగా ఉంది అని మనం గుర్తించుకోవాల్సిన వారమైంటున్నాం కాబట్టి విశ్వాసులు మరి సమస్యల గుండా వెళ్ళినప్పటికీ సంతోషం గుండా వెళ్ళినప్పటికీ ఎన్ని పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ వారు దేవుని ఎందు నమ్మికొంచి మరి ఓర్పు సహనం కలిగిన వారుగా ఉంటారు ప్రియులరా అంతేకాకుండా పరలోకాన్ని గురించినటువంటి నిరీక్షణ కలిగి ఉంటారని మీతో మనవి చేసుకుంటున్నాను ప్రియులరా మరి మూడో విషయానికి వస్తే ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా మీరు జీవించదరు మరి పదమూడవచనంలో చూస్తే ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా మీరు జీవించదరు ప్రియులారా లోకరీతిగా శరీర సంబంధులుగా జీవిస్తే ఆత్మీయంగా చనిపోయిన స్థితి మరి దాని అంతము మరణమే పాపము మరణ వచ్చు జీతము మరణం అన్నట్లు మరి దాని యొక్క పాపాలలో జీవిస్తూ జీవిస్తూ ఉంటే దాని యొక్క అంతము మరణం అది కేవలము ఈ లోకంలో అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల తర్వాత లేదా వంద సంవత్సరాల బ్రతికినా చనిపోవడం మాత్రమే కాకుండా నిత్యత్వంలో మరి మరణించి అగ్నిగుండంలో మరి కాలాల్సినటువంటి పరిస్థితి అయితే దేవుని ఆత్మచేత ఈ లోకంలో శరీర సంబంధమైన క్రియలను మనము జయించినట్లయితే చంపినట్లంటే వాటిని జయించినట్లయితే మరి మన జీవితంలో మరి నిత్య జీవము మార్గమును మనం పయనించగలం ప్రియులారా ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక మరి రెండో అధ్యాయం మొదటి వచనంలో చూస్తే మన పాపము చేతను అపరాధముల చేతను చచ్చిన ఉండగా క్రీస్తు మనలను బ్రతికించను అని రాయబడింది వెన్ వీ హర్ డాడ్ ఇన్ అండ్ ట్రెన్స్ ట్రాన్స్గ్రేషన్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ అండ్ మేడ్ అజ్ అలై కాబట్టి ఈ యొక్క నూతన జన్మ అనుభవం ద్వారా మనను ఆత్మీయంగా బ్రతికించిన వాడుగా ఉన్నాడు కాబట్టి పవిత్రాత్మ నూతన స్వభావాన్ని నూతన శక్తిని ఇవ్వడం ద్వారా మనం గతంలో ఇష్టపూర్వకంగా చేసిన పాపాలు మరలా చేయాలంటే ఇష్టపడం నిజానికి పాపం యొక్క ఆ యొక్క మరి ఆ కప్పుల్ లేదా దాని ఆకర్షణ ఉంటుంది కానీ వాటిని తప్పించుకోగలిగిన శక్తిని మరి దేవుడు మన విశ్వాసులకు ఇస్తాడని మీతో మనవి చేస్తున్నాను నిజానికి దేవుడు ఆయా చిక్కుల పెట్టే పాపాలపై మనకు విజయాన్ని ఇస్తాడు ప్రియులారా ఎందుకనగా మరి సాతాను అనేవాడు ఓడిపోయిన శత్రువు సాటన్ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఏ డిఫీటెడ్ ఎనిమీ జీసస్ క్రష్డ్ ఇట్ ఆన్ ద క్రాస్ తాను సిల్వ మరణం పొందుతూ సాతానును సా చావుదెబ్బ కొట్టాడు యేసుప్రవ్ వారు కాబట్టి అది ఓడిపోయి పండ్లు రాలిపోయిన కూరలు ఓడిపోయిన శత్రువు అయితే మనం కూడా ఆయన శక్తి ద్వారా ఆయన పవిత్రాత్మ శక్తి ద్వారా ఆయన మీద ఆధారపడడం ద్వారా ఆయనకు ప్రార్థించడం ద్వారా ఆయన మీద ఆనుకునడం ద్వారా సాతానుడు జయించగలిగిన వారమై ఉంటున్నాం అందుకనే మరి మొదటి వ్యూహాను పత్రికలో ఏమని రాబడింది అంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మీలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు లోకంలో ఉన్న దుష్ట శక్తుల కంటే మరి సాతాను శక్తుల కంటే ఆయన శక్తిమంతుడు కాబట్టి మీరు వాని జయించి ఉన్నారు అందుకే విశ్వాసులు మరి లోకాశలను జయించేవారుగా ఉంటారు మరి శరీరాశ నేత్రాశ జీవంపై వాటి వారిపైన అధికమైన ప్రభావం చూపలేదు ప్రియులరా కాబట్టి యూ ఈజ్ గ్రేటర్ దాన్ హీ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్ అని రాయబడి ఉంటుంది కాబట్టి మరి సైతాను మనము జయించే వారముగా ఉంటున్నాము జయ జీవితాన్ని మనం పొందాలంటే మరొక విషయం నేను చెప్తాను దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి తొలగిపోను అని రాయబోను కాబట్టి మనము ఒబే టు గాడ్ అండ్ రెసిస్ ద డెవిల్ అని రాయబడింది దెన్ ఇట్ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ కాబట్టి సాయితానుడు మనం జయించి మన పాదాల కింద చితుక త్రొక్కాల్సిన వారమై ఉంటున్నాం ఇంకో వాక్యం నాకు గుర్తుకొస్తుంది సమాధానకర్త అయ్యే దేవుడు సాతానుడు మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును నిజానికి విశ్వాసులు చితుక త్రొక్కించడానికే దాన్ని ఇంకా ఉంచాడు లేకపోతే వారు మికాయలు మరి దేవుని దూతలంతా కూడా సాతాను దాని ఫాలోవర్స్ని పరలోకంలో యుద్ధం చేసి పడద్రోసినప్పుడు అప్పుడే చంపేయచ్చు కానీ ఆ యొక్క పడద్రోయబడినటువంటి ఆ యొక్క ఆ ఫాలని ఏంజిల్స్ ఏవైతే ఉన్నావో అవి దురాత్మలుగా దేవతలుగా లోకంలో పిలువబడుతూ మనుషులను హింసించడానికి పాపం చేయడానికి వారిని పాతాళంలోనికి తీసుకోపోవడానికి అవి మరి ప్రయత్నిస్తుంటాయి కానీ దేవుని ఉద్దేశం ఏమంటే నా కుమారులు నా కుమార్తెలు దైవాత్మ పొందిన ప్రతి ఒక్కరు కూడా వాటిని జయించి ఆ యొక్క సాతాను క్రియలు లయం చేసి నా పరలోకాన్ని రాజ్యాంగ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులార కాబట్టి చెప్పేది ఏమంటే మనము మరి యొక్క సాతానుపై మరి జీవితము కలిగినటువంటి వారముగా ఉండాల్సినటువంటి వారము అంటున్నాం అపోసలు నేను పౌలు గారు ఏమంటారంటే నీవు దేవుని కృపలో బలవంతుడో కమ్మ అంటున్నాడు మనం దేవుని యొక్క కృపను పొందినప్పుడు కృపనే పవిత్రాత్మ కృపనే దేవుని సన్ని ప్రసన్నత మరి ఆ యొక్క పవిత్రాత్మ శక్తితో మరి సాతారణం జయించే వారంగా ఉంటున్నాం ఇంకా నేను ఒకటి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రికతో మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ దురాత్మలతో లోకనాథులతో మరి దుష్ట శక్తులతో పోరాడుతున్నామని మరి ఆరో అధ్యాయము పది నుంచి పద్దెనిమిది వచనాల వరకు రాయబడింది కాబట్టి దేవుడి చూ సర్వాంగ కోసం మనం ధరించుకోవాలి ఒక రోమన్ సైనికుడు యుద్ధానికి వెళుతున్నప్పుడు అతడు ఊరికేనే మామూలు బట్టలేసి దుస్తులు వేసుకొని వెళితే మరి ఆ యొక్క బలెప్పు పొట్టుకో లేదా కత్తితోనో మరి మరణించాల్సిన ఉంటుంది కాబట్టి అతడు ఆ యొక్క రక్ష కౌచాలను వేసుకొని పోవాలి ఇచ్చినటువంటి వారం అంటున్నాం రక్షణ అను శిరస్తానము నీతి అను పైబట్ట మరి సమాధాన సిద్ధ మనస్సు జోడు మరి ప్రార్థన అనే కరవాలాన్ని ధరించి దుష్టిని అగ్నిబాణములు ఆర్పుటకు మనం శక్తిమంతులు కావాలనే దేవుడు వాటిని మనకిస్తున్నాడు ప్రియులరా మనం దేవుని పైన ఆధారపడి మరి సైతాను జయించగలమని మీతో మనవి చేస్తున్నాము కాబట్టి చెప్పేదేమంటే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్లేగ్రౌండ్ ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ వీ హ్యావ్ టు ఫైట్ అగైన్ యాజ్ ద the ఆఫ్ ద డెబిల్ క్రైస్తవ జీవితము ఒక ఆట స్థలం కాదు కానీ పోరాటము రణరంగము కాబట్టి దాన్ని పోరాడి మరి జయించాల్సిన వారం అయినాము జయించు వారికి దేవుడు మరి తెల్లరాతిని ఇస్తాను నా పరలోక రాజ్యంలో ఒక రాతి స్తంభంగా చేస్తాను అతనికి ఒక కొత్త పేరుని కాబట్టి జయించేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి క్రీస్తునందు ప్రేమమైన వారులారా లారా యేసుక్రీస్తు సెలవుమైన పునరుద్ధానమైనందు హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచి పాపముల గురించి పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మను పొందుకునని మరి జయ జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనము జయించు వారిని ఆయన తన రాజ్యానికి తీసుకెళ్ళి వెళ్తాడు యేసుక్రీస్తు రానై ఉన్నాడు ఆయనకు సిద్ధపడినటువంటి వారంతా కూడా మరి ఆయనతో పాటు మధ్యాకాశానికి మరి మరి యొక్క పెండ్లి విందుకి మరి ఆ యొక్క సంఘం ఎత్తబట ర్యాప్చర్ అనేటువంటి విషయాల్లో క్షణకాలంలో దేవుడు కడబూర మృగగానే మృతులు లేస్తారు అప్పుడు సజీవులమై నిలిచిండు మనము ఆయనతో పాటు మేఘముల మీద కొనిపోబడదము మనం ప్రభుతో కూడా సదాకాలముందని రాయబడింది కాబట్టి మరి అలాంటి విశ్వాసాన్ని కలిగి జయ జీవితాన్ని కలిగి ఉండటకు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక ప్రార్థన చేద్దాం మా స్థుతి కారణభూతులైన పరలోక తండ్రి దేవ మీ యొక్క ఆత్మ నియమాన్ని గురించి యేసు ప్రభు నమ్మిన భక్తులకు అనుగ్రహించే పవిత్ర ఆత్మ గురించి కొన్ని విషయాలు ధ్యానించగలిగినందుకు వందనాలు ప్రభా వీటిని మా ప్రజల హృదయాలలో ముద్రించమని వేడుకుంటున్నాం మీ సన్నిధి ప్రసన్నతో వెలిగించమని వేడుకుంటున్నాం రక్షించమని వేడుకుంటున్నాం దేవ మీ యొక్క శక్తిని ప్రసాదించమని జీవితంని మాకును మా ప్రజలకును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మరి బలహీనంగా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయమని దేవా మేము మీరే మమ్మలను మా ప్రజలను సర్వసత్యంలో నడిపించమని సాతాను జయించేవారుగా మహిమరాజ్యము వచ్చేటట్టు వంటి జీవితాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్